విధానంలో పిల్లలు చనిపోవడానికి దారితీస్తుందనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సైలెంట్ లో కోరుతున్నాను. అట్లాంటి వార్తలను చూసే తెలంగాణలో విద్యార్థులు యువకులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్న విషయం కూడా మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓ ఇట్లాంటి పరిస్థితుల్లోనే సమస్యను పరిష్కరించడానికి ఏం చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి, ఏం చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి, త్వరగా పార్లమెంట్ లో బిల్లు పెట్టించుకోవడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలు ఆగుతాయి. త్వరగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే అడ్డంకులు ఎన్నున్నా కూడా త్వరగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే ఎవరి చేతిలో అధికారం ఉన్నది? సోనియా గాంధీ చేతిలో అధికారం ఉన్నది. కాబట్టి సోనియా గాంధీ గారు మహిళ కాబట్టి ఆమెకు అర్థం చేసాలి. అదే సమయంలో ఏమి చేపించి పార్లమెంట్ లో బిల్లు మద్దతు ఇప్పించడం చేయాలి. భారత ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ మహిళ, ఆమె కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో చర్చకు పార్లమెంట్ లో తెలంగాణ విషయం చర్చకు వస్తే పక్కదా పట్టించకుండా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలంటే వీరకుమారి స్పీకర్ ఉన్నది, ఆమెకు ఏ విధంగా అర్థం చేయాలన్నప్పుడు వాళ్ళు ముగ్గురు మహిళలే కనుక నా తెలంగాణ తల్లిని కడుపుకొని అర్థం కావాలంటే నా తెలంగాణ తల్లిని కడుపుకొత్త మహాసభ వాళ్ళ అర్థములు తప్పడం ద్వారానే వాళ్ళ ముగ్గురికి అర్థం అవుతుంది. తెలంగాణ ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుంది. తెలంగాణ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఆత్మహత్యలు అవుతాయనే నమ్మకంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఏనాడు ఇట్లాంటి సభ జరిగిన చరిత్ర లేదు. ఆ విధంగా తెలంగాణ తల్లి కడుపుకొత్త మాసం జరపడం అంటే ఆత్మహత్యలను ఆపడము, తెలంగాణ ఆత్మహత్యలు ఆపడం అంటే తెలంగాణ సాధించుకునే దిశగా ముందడుగు వేసి చేయడం ద్వారా మాత్రమే ఆత్మహత్య ఆపాలనే దాని మీదనే తెలంగాణ ప్రక్రియ పూర్తి కానంత వరకు ఆత్మహత్య ఆపదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ముగ్గురు మహిళలే. ఆ ముగ్గురు మహిళలకు ఇక్కడ ఉండబడే తెలంగాణ తల్లి కడుపుకొత్త అర్థం చేస్తారని చెప్పే ప్రపంచం లెక్కలేని విధంగా అందరిని కూడా కట్టి ఇక్కడ సభ జరపాల్సి వచ్చిందనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సైతం కోరుతున్నాను. అయితే ప్రజలారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్నటికి తెలంగాణ అడ్డుకున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఈరోజు తెలంగాణ అడ్డుకున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి మాటల్లో తేడా వచ్చింది. అడ్డుకోవడం మాత్రం అడ్డుకోవడమే వారు. నిన్నటి వరకు ఏ విధంగా అడ్డుకోవలేరు మీరు గమనించాలి. సకల జన సమ్మె జరిగిన మొదలైన కానుంచి ఏది సీమాంధ్రలో ఆంధ్ర రాయలసీమలో జూలై 30 ప్రకటన తర్వాత దాదాపు 70 రోజులకు పైగా తెలంగాణ అడ్డుకోవడం జరిగిన ఉద్యమం పేరేంది? సమాఖ్యాంధ్ర ఉద్యమం అంతే. మీకు ఏం కావాలంటే మంత్రులు ఏం చెప్పారు? మాకేమద్దు, సమాఖ్యాంధ్రే ఉండాలి. మీకేం కావాలంటే ఉద్యోగస్తులు ఏమన్నారు? మాకేమద్దు, మాకు సమాఖ్యాంధ్రే ఉండాలి. మీకు ఏం కావాలంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఏమన్నారు? మాకేమద్దు, మాకు సమాఖ్యాంధ్రే ఉండాలి. మీకు ఏం కావాలని చెప్పండి మహిళలు అంటే మీకు ఏమన్నారు? మాకేమద్దు, సమాఖ్యాంధ్రే ఉండాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడకుండా అడ్డం పడ్డానికి వాళ్ళు వాళ్ళు పెట్టిన పేరేంటిది? సమాఖ్యాంధ్ర అనే విషయం ఒకటే తప్ప రెండో పేరు పెట్టలే వాళ్ళు. సమాఖ్యాంధ్ర ఉండాలి. మాకు రెండో నినాదం వద్దని చెప్పి మాట్లాడారు. కానీ వాళ్ళ సమాఖ్యాంధ్ర నినాదం నుంచి అడ్డుకోవడానికి రెండో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సమాఖ్యాంధ్ర అంటలేదు, చాలా మంది సమాఖ్యాంధ్ర అంటలేదు. నిన్నటి వరకు సమాఖ్యాంధ్ర అన్న వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా మన కేంద్ర మంత్రులు సమాఖ్యాంధ్ర అంటలే. కేంద్ర మంత్రుల మాటల్లో మాటలు మారినాయి, ఎంపీల మాటల్లో మాటలు మారినాయి, ఉద్యోగస్తుల మాటల్లో మాటలు మారినాయి, విద్యార్థుల మాటల్లో మాటలు మారినాయి, అందరిలో మాటలు మారినాయి. ఒక దిక్కు నరకం రావడం సరిగా లేకపోతే, ఒక దిక్కు నరకడం సరిగా లేకపోతే ఇంకో దిక్కు నరకపోతామని చెప్పి సమాఖ్యాంధ్రాన్ని కడగడం ద్వారా నరకాలనుకుంటే అది సాధ్యమవుతుంది. సమాఖ్యాంధ్రాన్ని నినాదం కడగడం ద్వారా అది నరకాలనుకుంటే అది నరకడానికి వీలవుతలేదు. కాబట్టి సమాఖ్యాంధ్ర నినాదం కంటే అడ్డుకోవడానికి రెండో పదాలు తీసుకొస్తాను, అడ్డుకోవడానికి మూడు పదాలు తీసుకొస్తాను. సమాఖ్యాంధ్ర అంటలేదు. నిన్న కేంద్ర మంత్రులు ఏం మాట్లాడిండ్రు హైదరాబాద్ లో సీమాంధ్రలో రక్షణ ఉండాలంటే డ్యూటీ కావాలని మాట్లాడతాను. అంటే ఇప్పుడు సమాఖ్యాంధ్రాన్ని వదిలిపెట్టేశారు, మళ్ళీ డ్యూటీ పాట మాపుతున్నాం. సమాఖ్యాంధ్రాన్ని వదిలిపెట్టి గవర్నర్ పరిపాలన గురించి మాట్లాడతాను. సమాఖ్యాంధ్రం వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్ పరిధిలో ఉన్న రెవెన్యూ మీద కేంద్రానికి గవర్నర్ కు పట్టుండాలని చెప్పి కొత్త మాటలు మాట్లాడుతున్నాం. సమాఖ్యాంధ్రాన్ని బలం వదిలిపెట్టి మొత్తం కేటాయించిన పరిధిలో మొత్తం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డైరెక్ట్ అధికారాలు గవర్నర్ తోపున్న పరిపాలన పోలీస్ యంత్రాంగం సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండబడే అధికారాలు ఉండవని మాట్లాడుతున్నారు. ఒక మాటలు చెప్పాలంటే
ఇది కూడా అడ్డంకు సమాఖ్యాంధ్ర నినాదంలో భాగమే. అంటే సమాఖ్యాంధ్ర నినాదాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లకుండా, సమాఖ్యాంధ్ర నినాదాన్ని డైరెక్ట్ గా ముందు తీసుకెళ్లకుండా మీకు మాకు అబద్ధం లేదు, కానీ డ్యూటీ చేస్తేనే మేము ఒప్పుకుంటాం. మనం డ్యూటీ చేయరు కాబట్టి సమాఖ్యాంధ్ర ఉండాలి. మన గవర్నర్ పరిపాలనకి తీసుకురారు, సమాఖ్యాంధ్ర ఉండాలి. మన ఒక మాటలు చెప్పాలంటే ఏ సమస్యలు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నారో, ఏ సమస్యలు అయితే కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నారో అవన్నీ ఏ రాష్ట్రంలో లేదు. 13 రాష్ట్రాలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే ఇప్పుడు 28 రాష్ట్రాలు తెలంగాణ ఏర్పడబోయేది 29 రాష్ట్రం. మరి ఏ నాడు ఇన్ని రాష్ట్రాలు ఏర్పడ్డా విడిపడేటప్పుడు మాకు ఈ రాజ్యాల్లో నీ మద్దతు కావాలి, ఈ రాజ్యాల్లో నీ పతనం కావాలి, ఈ రాజ్యాన్ని యూపీ యూటీ కింద ఉండాలి, రాజ్యాన్ని భూములు పడుతూ ఉండాలని చెప్పి ఇంతవరకు ఏ 15 రాష్ట్రాలైతే కొత్తగా ఏర్పడ్డాయో ఏ కొత్త రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి సూత్రాలు ఇట్లాంటి నిర్ణయాలు కేంద్రం ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం చేయాలని పుట్టల జగన్ వచ్చి చెప్తున్నారంటే ఎట్లా కేంద్రం చేయదు. కాబట్టి మన సమస్యలు ఉంచాలని ఆ నిర్ణయానికి వాళ్ళు రావాలని దానికి పెట్టిన ముందు పేరే ఇట్లాంటి యూటీలు గవర్నమెంట్ పరిపాలనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. అంటే డైరెక్ట్ గా సమాఖ్యాంధ్ర నినాదాన్ని నిలబెట్టడానికి అవకాశం లేనప్పుడు సమస్యలు అడ్డం పెట్టుకొని అడ్డం పడదాం, సమస్యలు అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ముందుకు నడపకుండా చూద్దాం. ఎంతవరకు నడిపితే మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల లోపు మనం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లుబెట్టడం ఆపగలిగితే ఆ త్వరలో వచ్చే ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మన చేతులు ఉంటుందనే పద్ధతిలో మనం దాన్ని ఏ రకమైన ప్రభావితం చేస్తానే పద్ధతిలో సమస్యలను అడ్డం పెట్టుకొని తెలంగాణ అడ్డం పడాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు సమాఖ్యాంధ్ర నినాదంతో అడ్డం పడ్డారు, అది సాధ్యమవ్వలేదు. ఇప్పుడు సమస్యలను దృష్టి పెట్టుకొని సమస్యలను ముందు తీసుకొచ్చి దాన్ని అడ్డపడే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మనం మర్చిపోదు. ఆనాడైనా ఈనాడైనా వాళ్ళ లక్ష్యం సమాఖ్యాంధ్రే, ఆనాడు డైరెక్ట్ అన్నారు, ఈయన డైరెక్ట్ అనకుండా ఇండైరెక్ట్ గానే వాళ్ళు సాధించుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అని అనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను కేంద్రమే కనుక ఆంధ్ర రాయలసీమ పెట్టుబడిదారులు ఆంధ్ర రాయలసీమలో ఉండబడే నా ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అనగా వర్గం సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాలు ఏర్పడతాను కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడాల్సిన వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళ గొంతులు అక్కడ నొప్పిస్తున్నారు. కారంచేటలో మమ్మల్ని చంపిన వాళ్ళు, చుండూరులో మమ్మల్ని చంపిన వాళ్ళు, వేంపెంటలో మమ్మల్ని చంపిన వాళ్ళు, అదే సమయంలో లక్షలు మమ్మల్ని చంపిన వాళ్ళు మొత్తం ఈరోజు మా గొంతులు నొక్కే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ ఒత్తిడి తొలగి హైదరాబాద్ లో ఆంధ్ర రాయలసీమ ఉన్నారు కాబట్టి ఆ రక్షణ కోసం ఇది కావాలంటే నేను ఆ మాట అంటున్నబడే సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గానికి, ఆ మాట అన్నవర్గున్న సీమాంధ్ర రాజకీయ నాయకానికి, అదే సమయంలో ఆ మాటను తొలగి ఇల్లు నీళ్ళు చూసుకుంటే ఇల్లు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ లోని సీమాంధ్ర పరిధిలో లేరు తెలుగు ప్రజలు అనబడుతున్న వారు, హైదరాబాద్ లో ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, ఆంధ్రకు సంబంధించి, రాయలసీమ నుంచి హైదరాబాద్ లో ఉన్నారు, అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆంధ్ర రాయలసీమ ప్రజలు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి దాన్ని యూటీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో అది అధికారం తీసుకురావాలంటే రక్షణ కోసం మీ చర్యలు తీసుకోవాలనుకుంటే దానికంటే ముందు ఢిల్లీలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు, ముందు అక్కడ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఢిల్లీలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు అన్నా, హిందీ భాష మాట్లాడుతున్న వాళ్ళతో తెలుగు ప్రజల సమస్యలు వచ్చాయి. మరి తెలుగు ప్రజల సమస్య వస్తే అక్కడ తెలుగు ప్రజల రక్షణ కోసం గవర్నమెంట్ పాఠశాలలో రాష్ట్రంలో తీసుకొస్తారా? బెంగళూరులో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు, కన్నడ వాళ్ళతో సమస్య వస్తే కన్నడ వాళ్ళతో సమస్య వస్తే ఆడ గవర్నమెంట్ పరిపాలన కిందకో యూటీ కిందకో తీసుకొస్తారా? బొంబాయిలో ముంబైలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు, అంతటి ఉన్నారు, అమెరికా రాజధానిలో కూడా ఉన్నారు, అక్కడ కూడా తీసుకొస్తారా? అంటే ఎక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోవడానికి అవసరం కూడా లేదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడిదారులారా, ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడిదారులారా, ఇది అసమంజసమైన వాదన. ఇక్కడ కనుక నిర్ణయం ఆ విధంగా తీసుకోదలుచుకుంటే ముందు ఇంతకాలం ఎన్నైతే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో ఆ కొత్త రాష్ట్రాలతో ఇలాంటి స్థితికి రావాలి, ఢిల్లీలో రావాలి, ఈ దేశంలో ఉండబడి అన్ని రాష్ట్రాల రాజధానిలో కూడా రావాలి. ఒక రాజధానిలో ఒకే రాష్ట్ర ప్రజలు ఉన్నారు, దేశంలో ఉండబడి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, బెంగళూరు ఉంటారు, బొంబాయిలో ఉంటారు, చెన్నైలో ఉంటారు, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అన్ని రాష్ట్ర రాజధాని ఉంటారు. అక్కడ వర్తించిన సూత్రము హైదరాబాద్ వర్తిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భూస్తాపం చేయడానికి వెనుకడనేసి కూడా మర్చిపోతాను సైన్ కోరుతున్నాను.
ఆంధ్ర రాయలసీమ నాయకుల పెట్టుబడిదారులు ఒత్తిడితోనే కనుక హైదరాబాద్ లో ఏం కిరికిరి చేసినా హైదరాబాద్ లో ఎలాంటి సమస్య తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వమే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలకు రక్షణ కల్పించే బాధ్యత ఆ ప్రజలకు ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప దాన్ని మినహాయించి వేరే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆంధ్ర రాయలసీమ పెట్టుబడి వర్గానికి అనుకూలంగా తీసుకునే విధంగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. అట్లా తెలంగాణ ప్రజలు భావించిన రోజు తెలంగాణ ఇచ్చిన హైదరాబాద్ మీద ఏం తిరిగి పెట్టి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ పల్లెలోకి కాంగ్రెస్ నాయకులు రానిచ్చే ప్రసక్త భవిష్యత్తులో ఉండదనే కూడా మీరు మర్చిపోద్దని చెప్పి ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులకి, అదే సమయంలో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఎంఆర్ఎస్ పరంగా అమరత్వాల పరంగా అమర కుటుంబాల పరంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నామనే విషయం కూడా మర్చిపోద్దని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో రాబోయే రోజుల్లో బిల్లు వెంటనే పెట్టకపోతే, నేను ముందే చెప్పాను, బిల్లు జాపడం వల్లనే తెలంగాణ పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు ఇంతమంది తల్లులు భర్తను కోల్పోయిన చెల్లెలు భర్తను కోల్పోయిన అక్కలు ఇక్కడికి వచ్చారు. ఇంకా జాపడం వల్ల ఇంకా కొంతమంది చనిపోతే అలా ఇట్లాంటి కూర్చునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ పరిస్థితిని మేము అంగీకరించమని ఇష్టపడుతున్నాను. అందువల్ల జూలై 30 లోపు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఏదైతే డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయో ఆ డిసెంబర్ 5 నుంచి మొదలవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మొదటి 5 రోజుల్లోనే డిసెంబర్ 10 లోపే జూలై 30 తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సిడబ్ల్యూసి యూపీఏ భాగస్వామ్య పక్షాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్టోబర్ 3 కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బిల్లు తయారు చేసి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి డిసెంబర్ 10 లోపే అదే నిర్ణయానికి అనుగుణంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి, దాని ఆమోదం తీసుకోవాలి. అంతే తప్ప జూలై 30 నిర్ణయాన్ని ఒక అక్షరం మార్చిన అక్టోబర్ 3 ఆమోదం తీసుకున్న నిర్ణయాన్ని ఒక అక్షరం మార్చినా కూడా ఇదే తెలంగాణ తల్లు అవసరమంటే ఫిలింపు పడించడానికైనా ఇదే తెలంగాణ తల్లు హైదరాబాద్ లో ఉండబడే అసెంబ్లీ పడించడానికైనా ఇదే తెలంగాణ తల్లు తెలంగాణలో ఉండబడే అన్ని కలెక్టర్ కార్యాలయం ముట్టడించడానికైనా ఎదుకడిగారనే విషయం కూడా మర్చిపోతాను సైన్ అనుకుంటున్నాను. నేను అందరు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలని మరికొంతమంది తెలంగాణ తల్లకు కర్పకొత్త నిరసనని చెప్పి తెలంగాణ బిల్లు త్వరగా పుట్టించడం కోసం డిసెంబర్ 10 లోపే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితిలో అక్షరం పండుకోకుండా జూలై 3 తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 3 తీసుకున్న నిర్ణయం ఉండాలి. అక్కడ నుంచి ఏమాత్రం ఎంతో తగ్గినా కూడా 10వ తారీఖు లోపు కనుక పార్లమెంట్ లో స్పష్టమైన బిల్లు రాకపోతే 11వ తారీఖు నాడే నా తెలంగాణ అమరతల నాయకత్వంలోనే తీవ్ర పోటీ చేస్తాము. అది కలెక్టర్ ముట్టడికైనా అసెంబ్లీ ముట్టడికైనా అవసరం పార్లమెంట్ ముట్టడికైనా ఏకాల నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని స్పష్టం చెప్తున్నాం. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? డిసెంబర్ 10 లోపు పార్లమెంట్ లో బిల్లు రాకపోతే డిసెంబర్ 10 తర్వాత 11వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి ఉండాలా? తెలంగాణ అమరతలతో భార్యలతో తెలంగాణ అమరుల కుటుంబాలతో అసెంబ్లీ ముట్టడి ఉండాలా? కలెక్టర్ ముట్టడి ఉండాలా? ఢిల్లీ ముట్టడి ఉండాలనే విషయం కూడా అవసరం ఉంటే మరొకసారి తెలంగాణ తల్లులతో ముఖ్యమైన నాయకత్వం కూర్చొని అసెంబ్లీ ముట్టడి కానీ 11వ తారీఖు అసెంబ్లీ ముట్టడి కానీ కలెక్టర్ ముట్టడి కానీ అవసరం అంటే పార్లమెంట్ ముట్టడి కూడా సిద్ధం చేయడానికి ఎమ్మార్పీ సిద్ధంగా ఉన్నదనేసి కూడా మర్చిపోదాం సైన్ అనుకుంటున్నాను. నేను మరికొంతమంది తల్లులు మరి కడుపుకోత గురికావద్దంటే తెలంగాణ అమరుల తల్లులే ఈసారి ఉద్యమానికి నాయకత్వం వహించాలి. తెలంగాణ అమరుల తల్లులే ఈసారి ఉద్యమానికి నాయకత్వం వహించాలి. తెలంగాణ అమరుల భార్యలే ఈసారి ఉద్యమం నాయకత్వం వహించాలి. రాబోయే రోజుల్లో బిల్లు డిసెంబర్ 10 లోపు రాకపోతే ఏ ఉద్యమానికి నిలబడతామని చెప్పి నా అమరుల తల్లులందరూ ఒకసారి ప్రతిజ్ఞ చేయాల్సిందిగా, నా అమరుల తల్లులందరూ ఒకసారి ప్రతిజ్ఞ చేయాల్సిందిగా, అందుకు చేతులెత్తాల్సిందిగా, ఏ నిర్ణయానికి సిద్ధపడతామని చెప్పి నా అమరుల తల్లులు అమరుల భార్యలు ఒకసారి రెండు చేతులు ఎత్తి జయ తెలంగాణ అనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. డిసెంబర్ 10 లోపు పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే డిసెంబర్ 11వ తారీఖు నాడే అందరి చేతులు ఎత్తే ఉంచాలి, అందరి చేతులు ఎత్తే ఉంచాలి, కూర్చొని అయినా చేతులు ఎత్తి డిసెంబర్ 10వ లోపు పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే డిసెంబర్ 11వ తారీఖు నాడే అసెంబ్లీ ముట్టడికి వెంటాడే దానికి అదే సమయంలో కలెక్టర్ ముట్టడికి కానీ పార్లమెంట్ ముట్టడికి కానీ ఈ మూడే కేంద్రీకరణ సిద్ధపడతానని నేను ప్రశ్న చెప్తూ అట్లా సిద్ధపడేటోళ్ళు మరొకసారి రెండు చేతులు ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ విధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం సాధించే చివరి ప్రక్రియలో
తెలంగాణ అమరుల తల్లులు అమరుల బాడీలే భవిష్యత్ ఉద్యమానికి అంకిమ పడటానికి నాయకత్వం ఇస్తారనేసి కూడా మీరు మర్చిపోవద్దని సార్ నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను రెండో విషయానికి వస్తున్నా.